అవినీతి మరకలు లేవంటారా మీకు? నాకే ఒక్కటి నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు. నిన్నటి రోజు ఆర్పిఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే ఆర్పిఎస్ రాయలసీమ పరిరక్షణ సమితి అనే నాయకులు ఆయన నాగరాజు బీసీ నాగరాజు గారు తదితరులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయిలో చెప్పారు. ఇటీవల మున్సిపాలిటీలో పైప్ లైన్లు వరకు చేస్తున్నాయి, సెంట్రల్ గ్రాంట్ తో పైప్ లైన్ల పనులు జరుగుతున్నాయి. ఈ 193 కోట్ల విలువ చేసి ఈ పనుల్లో 132 కోట్లు ఎమ్మెల్యే గారికి 2.5 కోటి కమిషను, మేయర్ గారికి 40 లక్షల కమిషన్, అధికార పార్టీ కార్పొరేటర్లకు 3 నుంచి 5 లక్షలు, ప్రతిపక్ష పార్టీ కార్పొరేటర్లకు 1 లక్ష రూపాయలు ఇప్పించారు. ఇది వాస్తవం కాదంటారా? ఈ పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి మరీ కూడా అంతరం పెరిగిపోయింది. త్వరలోనే కార్పొరేషన్ ఎదుటనే చర్చ, అంటే అనంతపురంలో పేరుకుపోయిన అవినీతిపై చర్చ, ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తున్నాము, ప్రభాకర్ చౌదరి గారు హాజరు కావాలి అని వాళ్ళు సవాల్ విసిరారు. మీరు వెళ్తారా? దాన్ని స్వీకరిస్తారా మీరు? ఈ ఆర్పిఎస్ పెట్టిన నాగరాజు అనే వ్యక్తి కౌన్సిలర్కి ఎక్కువ, గోదానికి తక్కువ. అతను ఒక టీచర్గా, ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. నేను మాట్లాడడం కూడా సరైనది కాదు. ఆయన జ్ఞానేశ్వర్ దగ్గర పోయి ఆ జీప్ తెచ్చుకొని రకరకాలు చేసి పెట్టేదంతా అంటే బ్లాక్మెయిల్ పాలిటిక్స్. తర్వాత సరే, అది ప్రెస్ మీట్ కూడా చెప్తున్నాను, నేను అతను పిలుస్తాను అటు పోయేది, నాకు నా స్థాయి కాదు అతను, నేను పోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవరో పోతారు పార్టీ తరఫున అమ్మదామని. ఎవరు అసలు ఆ పైప్ లైన్ అనేది ఏంటి అనేటువంటి అవగాహన రహితంతో మాట్లాడుతున్నాను. 132 కోట్లది గత ప్రభుత్వంలో శాంక్షన్ అయింది, వరల్డ్ బ్యాంక్ నిధులు. ఒక కంపెనీ 6% ఎక్సెస్, ఇంకొకరు 9% ఎక్సెస్, ఇంకొకరు 19% ఎక్సెస్ చేశారు. 19% ఎక్సెస్ చేసినటువంటి ఆయన కాజేయాలనేటువంటిది వస్తే నేను వెంటబడి అతి తక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇమ్మని చెప్పి ఇప్పించాం. అంటే ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన పద్ధతి ఉందిగా ఇచ్చారు. దాంట్లో ఎవ్వడికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే మాకు చెప్పండి అని చెప్పి, క్వాలిటీ మెయింటైన్ చేయమని చెప్పి ఆ పని చేపిస్తున్నాం. అంటే వేరే వాడు అభివృద్ధి చేస్తే అవినీతి, అవతల వాళ్ళకేమో అభివృద్ధి చేస్తే అది సామాజిక హితం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇప్పుడు 1 కోటో 2 కోట్లతో తీసుకొని బ్రతకాల్సిన అవసరం నాకు లేదు. కారణం ఏంటంటే నేను అట్లా పనులే చేయాలనుకుంటే ఈరోజు కర్ణాటకలో, బెంగళూరులో పోయినా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, కేరళలో పోయినా, అస్సాంలో పోయినా, నాకున్న సంబంధం నాకున్న ఢిల్లీలో, నేను అట్లా పైరువీలో ఇంకోటి చేసుకోవాలనుకుంటే ఒక ఫైల్ తీసిపోతే చాలు, 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు సంపాదించుకోవచ్చు. నాకున్న రేపటి మీకు కూడా తెలుసు వేరే దీంట్లో. ఈరోజు ఢిల్లీలో ఉన్న ముల్లపల్లి రామచంద్ర అని చెప్పి రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ఆంధ్ర బిల్లు హోమ్ మినిస్టర్గా షిండే కాదు పెట్టింది ఆయన, తెలంగాణ బిల్లు పెట్టింది లోక్సభలో ఆయనే. నేను ఫోన్లో రెగ్యులర్ నాతో మాట్లాడతాడు. భువనేశ్వర్ కలిత అని చెప్పి అస్సాం రాజ్యసభ, ఇది ఆల్ ఇండియా సెక్రటరీ. నాకున్న సంబంధాలే వేరు, మహారాష్ట్రకు పోయినా ఎక్కడైనా నాకున్నటువంటి ఇది ఉంది పార్టీలకు అతీతంగా. ఈరోజు కర్ణాటకలో మంత్రులైన ఒకరు ఇద్దరు ముగ్గురు నాతో పనులు చేసుకున్న బీజేపీ మన ఇప్పుడున్న సంఘీన ప్రభుత్వంలో కూడా ఉన్నారు, వాళ్ళే ఫోన్ చేసి చెప్పారు. అంత నీచమైన రాజకీయాలు అంటే ప్రాజెక్టులో పర్సెంటేజ్లు కొట్టేవాడు, కాంట్రాక్ట్లో కమిషన్ కోసం ఆలోచించేవాడు వేరేవాడు, వాళ్ళ ఆలోచన విధానం అట్లా ఉంటుంది. నేను చేయాలనుకుంటే ఏమన్నా ఒక కన్వర్షన్ ల్యాండ్సో లేకపోతే ఇంకోటో చేస్తే కూడా చాలు. నాకు నాగరాజు గారు ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఆ మేయర్ డబ్బు ఇదంతా కూడా జస్ట్ ప్రచారం ఉండొచ్చు, లేకపోతే నాకైతే తెలిసి ఇలాంటి విషయాల్లో ఎక్కడ కూడా ఎవరు పంపకాలు సరిగ్గా ఉన్నప్పుడు సఖ్యతగా ఉంటారు, పంపకాల తేడా వచ్చినప్పుడు మాత్రం దూరం అవుతున్నారు. సరే, మీరు చెప్పినట్టు కరెక్టే. ఏంది పంపకాలు అవి? కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు కావచ్చు. కార్పొరేషన్ అభివృద్ధి పనులు మీరు గుండె మీద మీరు చేసుకోండి, ఎవరో మాట్లాడేది కాదు. నేను ఐఎమ్ఆన్సరబుల్ టు యూ త్రూ సమాజానికి. రూపాయి లంచం కూడా తీసుకొని మున్సిపల్ కమిషన్ని కంటిన్యూ చేస్తున్నా. చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి అతను బదిలీ చేయాలని, నేను ఒప్పుకుంటున్నానా, ఎందుకు ప్రజలకు మేలు జరగాలని. ఈరోజు కమిషన్ కరప్టా ఎవరన్నా అడగండి మీరు? ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆనెస్ట్ ఆఫీసర్. తర్వాత సోషల్ కన్సర్న్ ఉందని చాలామంది అధికారులు అట్లా వాళ్ళని కూడా మార్చుకుంటూ వస్తున్నాం. నేను మంచి జరిగే కోసం మంచి అధికారులు పెట్టుకొని నేను ప్రయత్నం చేస్తే నాకు ఎందుకంటే కోపం కూడా రావడం లేదు. ఆ చెప్పే వాళ్ళకి నిజంగా ఆత్మ ఉందా ఇంకోటి ఉందా అని. అరే నాకు దేవుడు నాకున్న సైట్లు అమ్ముకుంటే ఈ అనంతపురం చుట్టూ చాలా వస్తుంది, ఆ వాల్యూ పెరిగే బాగుంది వల్ల. ఎవడో తుచ్చమైన దానిలోకి నా ఆలోచన లేదు. కాకపోతే మీరు చెప్పినట్టు ఎవరో కాంట్రాక్ట్ చేసుకొని పెట్టేవాళ్ళు, ఆ కార్పొరేట్ వాళ్ళని అయితే 10,000, 10,000, 20,000 ఏదైనా సోషల్స్ కన్సీన్ వాళ్ళు ఇచ్చిండొచ్చు, తర్వాత పెట్టిండొచ్చు. కానీ బట్ ఇది
పైప్లైన్ దాంట్లో బ్రహ్మాండమైన క్వాలిటీ ఉంది, అన్నీ కూడా చూడండి. తర్వాత ఆ పైప్లైన్ వర్క్ కూడా రారు ఎవరు, టౌన్లో చేయాలంటే చాలా ఇబ్బంది. ఆ లింకప్ చేయాలన్నా పెట్టాలని కానీ అది కరెక్ట్ కాదు. అది ఈ మరి అదే పైప్లైన్ వర్క్ని కోర్టులో వేసి కాంగ్రెస్ హయాంలో పంపకాల్లో కొట్లాడుకొని పెండింగ్ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను వెళ్ళి ఆ కాంట్రాక్ట్ని కూడా ఒప్పించి అందరినీ కూడా ఒప్పించి జీవో తీసుకొని వచ్చాము. అంటే ఆ ప్రపంచ బ్యాంకు నిధులు కూడా మురిగిపోయేటువంటి పరిస్థితి, అవి తీసుకొని వచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చేస్తే అది తప్పు అని అంటే కూడా దానికి మరి భగవంతుడు ఉండాలా, ఆత్మ ఉంటే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ సమాధానం తీసుకోవాలి.